हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल। नेनु मी सुमा। बैट मार्केट अम्मे प्रोटीन पाउडर कंटे इला मन इंट्लोने प्रोटीन पाउडर तैयार चेसि पेडिते चिन्न पिल्ललु गानी लेदंटे प्रेग्नेंट लेडीस गानी रेग्युलर गा तागे वाळ्ळु एवरैना गानी 2 मिनट्स लोने प्रिपेर चेसुकोनी मनं तागोच्चु। ई रोजु नेनु बादाम मिल्क पाउडर नी प्रिपेर चेस्तुन्नानु। దీనికోసం 100 గ్రామ్స్ కాజు, 100 గ్రామ్స్ పిస్తా, అలాగే 200 గ్రామ్స్ వరకు బాదంని తీసుకున్నాను। ముందుగా బాదంని పాన్లో వేసి డ్రై రోస్ట్ చేసుకుందాము। ఒక 3-4 మినిట్స్ మనము ఫ్రై చేసుకుంటే సరిపోతుంది। బాదం ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దానిలోని 100 గ్రామ్స్ కాజును, 100 గ్రామ్స్ పిస్తాను కూడా వేసి ఒక 1 మినిట్ ఆర్ 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది। మొత్తం మీద 3-5 మినిట్స్ మనము వీటిని డ్రై రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది। ఈ విధంగా కొద్దిగా కలర్ మారిన తర్వాత వీటిని ఒక ప్లేట్ లో తీసుకుని చల్లారనిద్దాము। అలాగే బాదం తీసుకున్న కప్ తో షుగర్ 1/2 కప్, పటిక బెల్లం అలాగే కొద్దిగా సాఫ్రాన్ కూడా తీసుకున్నాను। పటిక బెల్లని ఇలా చిన్న చిన్న పీసెస్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని దానిలోనే షుగర్ను సాఫ్రాన్ కూడా యాడ్ చేసి గ్రైండ్ చేసుకుందాము। ముందుగా షుగర్ని గ్రైండ్ చేసుకుంటే తర్వాత బాదం వేసిన తర్వాత బాగా గ్రైండ్ అవుతాయి। ఈ విధంగా షుగర్ గ్రైండ్ అయిన తర్వాత మనము ముందుగా ఫ్రై చేసి చల్లారనిచ్చిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసి కోర్స్గా గ్రైండ్ చేసుకోండి। చిన్నపిల్లలకైతే బాగా మెత్తగా కూడా మీరు గ్రైండ్ చేసుకోవచ్చు। ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేశాను। ఇలా నేను కోర్స్గా గ్రైండ్ చేసుకున్నాను। ఒకవేళ మీరు చిన్నపిల్లలకి చేస్తే కనుక బాగా మెత్తని పౌడర్లా కూడా చేసుకోవచ్చు। డ్రై ఫ్రూట్స్ని మనం కొద్దిగా డ్రై రోస్ట్ చేసుకుని తీసుకుంటే ఈ పౌడర్ అనేది ఒక 2-3 మంత్స్ పాడవకుండా ఉంటుంది। పౌడర్ అనేది వేడిగా ఉంటుంది కదా, గ్రైండ్ చేసిన తర్వాత దాన్ని వేడి అంత తగ్గే వరకు ప్లేట్లో ఉంచి తర్వాత ఎయిర్ టైట్గా ఉండే కంటైనర్లో కనుక స్టోర్ చేసుకుంటే ఒక 2-3 మంత్స్ వరకు మనకి ఫ్రెష్గా ఉంటుంది। బాదం మిల్క్ను మనము మిక్స్ చేసుకుందాము। దీనికోసం ఒక 1 గ్లాస్ మిల్క్ను బాగా కాచి ఈ విధంగా వేడి పాలను గ్లాస్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాము। వేడిగా ఉన్న పాలలోనే ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు, లేదంటే 3 టేబుల్ స్పూన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు। మనం ముందుగా మిక్స్ చేసి ఉంచిన బాదం మిల్క్ పౌడర్ను యాడ్ చేసి బాగా మిక్స్ చేసి ఒక 2 మినిట్స్ లేదా 3 మినిట్స్ తర్వాత చూస్తే అంతా బాగా మిక్స్ అయిపోయి ఈ విధంగా ఉంటుంది। రెగ్యులర్గా తాగే వాళ్ళు ఇలా బాదం మిల్క్ పౌడర్ని ప్రిపేర్ చేసుకుని అప్పటికప్పుడు వేడి పాలలో వేసి మిక్స్ చేసుకుని తాగితే చాలా టైం మిగులుతుంది, అలాగే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు। ఇది చిన్నపిల్లలు కానీ ప్రెగ్నెంట్ లేడీస్ కానీ తీసుకుంటే చాలా ఎనర్జెటిక్, అలాగే ఈ డ్రై ఫ్రూట్స్లో ఎక్కువ విటమిన్స్ కూడా ఉండడం వల్ల పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్కి కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా ఎనర్జీని శక్తిని ఇస్తుంది। మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి।